ఈ పేపర్ లీక్ వ్యవహారం తాజాగా మరో కొత్త కోణం బయటకు వచ్చింది పనిచేసే ఓ ఉద్యోగి ఓ మహిళ కోసం పేపర్ లీక్ చేసినట్టు తెలుస్తోంది పేపర్ లీకేజీ ఘటన కేసు దర్యాప్తులో హనీ ట్రాప్ జరిగినట్టు అనుమానిస్తూ ఉన్నారు ఆఫీస్కు ఆఫీస్ ఇటీవల తరచుగా ఓ మహిళ రావడాన్ని గమనించారు ప్రవీణ్ కోసం సదరు మహిళ తరచూ వస్తూ ఆఫీస్లో కలుస్తోంది ఇక ఆ మహిళ టిఎస్పీఎస్సి సెక్రటరీ పిఏ ప్రవీణ్ కుమార్ కు సన్నిహితంగా ఉంది ఈ క్రమంలో తనకు పేపర్ ఇవ్వాలని కోరింది ఈ నేపథ్యంలో ఆమె కోసం పేపర్ లీక్ చేసినట్టు ప్రాథమికంగా గుర్తించారు ఇక మహిళ కోసం టౌన్ ప్లానింగ్ పేపర్ లీకేజ్ జరిగిందని అధికారులు కూడా నిర్ధారించారు దీంతో నిందితుడు ప్రవీణ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పేపర్ లీకేజ్ నేపథ్యంలో టౌన్ ప్లానింగ్ పశు సంవర్ధక శాఖ పరిధిలోని వివిధ కేటగిరీల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్షలను టిఎస్పీఎస్సి పరీక్షను వాయిదా వేసింది ఈ మేరకు అభ్యర్థులకు సంక్షిప్త సమాచార రూపంలో రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్లకు పరీక్ష రద్దు సమాచారాన్ని అందించినట్లు టిఎస్పిఎస్సి వెల్లడించింది ఇక దీంతో పాటు ఈ నెల పదిహేను పదహారవ తేదీల్లో జరగాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్లు టిఎస్పిఎస్సి వెల్లడించింది ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది ఆ మహిళ రేణుక అనే హిందీ టీచర్ గా చెబుతూ ఉన్నారు ఆ మహిళ ప్రవీణ్ అనే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఈ ఇద్దరు కలిసి దాదాపు యాభై ఐదు వేల మంది యువత జీవితాలను గందరగోళంలోకి నెట్టేశారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో ఒకసారి పని మీద వెళ్లిన రేణుకకు అతనితో పరిచయం అయింది వాళ్ళిద్దరూ స్నేహితులుగా ఉండేవారు రేణుక ఒక ప్రభుత్వ గురుకులంలో హిందీ టీచర్ గా పనిచేస్తూ ఉండగా ఆమె భర్త డాక్య నాయక్ కూడా ఒక ప్రభుత్వ శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ ఉన్నారు ఇక రేణుక తమ్ముడు రాజేశ్వర్ నాయక్ కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం చదువుకుంటూ ఉన్నాడు అసిస్టెంట్ ఇంజనీర్ పరీక్ష కోసం చదువుతున్న తన తమ్ముడు రాజేశ్వర్ కి సాయం చేయడం కోసం రేణుక ఆమె భర్త డాక్య ప్రవీణ్ తో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు ఏఈ పరీక్ష క్వశ్చన్ పేపర్ తమకు ఇస్తే పది లక్షల రూపాయలు ఇస్తామని ప్రవీణ్ కు ఆశ పెట్టారు ఇక ఈ భార్య భర్తల ఆశకు తను లొంగిపోయాడు ఆ డబ్బు కోసం పేపర్ అమ్మడానికి ప్రవీణ్ ఒప్పుకున్నాడు ఇక పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో తాత్కాలిక ఉద్యోగిగా ఆరేళ్ల నుంచి పనిచేస్తున్న రాజశేఖర్ రెడ్డి ప్రవీణ్ కి స్నేహితుడు రాజశేఖర్ రెడ్డి తాత్కాలిక ఉద్యోగియే కానీ కంప్యూటర్ విభాగం చూడడం వల్ల కంప్యూటర్ నెట్వర్కింగ్ మీద బాగా పట్టుంది దీంతో ఈ ఇద్దరు కలిసి క్వశ్చన్ పేపర్ కొట్టేసే ప్లాన్ చేశారు పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పనిచేసిన శంకర్ లక్ష్మి అనే ఆవిడ డైరీలో ఇక తన కీలకమైన కంప్యూటర్ల ఐపీ అడ్రస్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటాయి ఆవిడ సమస్త కార్యదర్శిని కలవడానికి వెళ్ళినప్పుడే ఆవిడ డైరీలోని వివరాలను తీసుకున్నట్టు పోలీసుల ముందు అంగీకరించాడు ప్రవీణ్ ఇదే విషయాన్ని ఇక పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్ లో రాశారు మీ అందరూ లవ్లీ టీమ్ కి లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ కి లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్